Hi guys, welcome back to Juhith Vlogs. Welcome back to one more vlog. Today is 27th and it's Wednesday. So nenu mundu vlog lo cheppan kada ee roju nenu Bangalore ki vellabothunam ani cheppesi. So nenu ready ayipoyanu. Morning inka 7 o'clock ayindi. Nenu 5:30 ki lechanu. Me andariki telusu 5:30 ki leste na voice ela untundi, na face ela untundi ani cheppesi. I hate waking up early in the morning. సో ఈరోజు 5:30కి లేచాను కాబట్టి ఇంకా అదే నిద్రమబ్బులో ఉన్నాను. అదే నిద్రమబ్బులోనే వీడియో కూడా స్టార్ట్ చేశాను. సో కొద్దిసేపట్లో నేను యాక్టివ్ అవ్వబోతున్నాను అండ్ ఇప్పుడు కిందికి వెళ్ళిపోయి లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. ఎందుకంటే కింద ఆల్రెడీ అందరు వెయిట్ చేస్తున్నారు నా కోసం. కాదు, ఈరోజు నేను కరెక్ట్ టైంకే లేచాను అండ్ బ్యాగ్స్ అన్నీ నేను ప్యాక్ చేసి పెట్టుకున్నాను. అన్నీ కాదు, ఒక బ్యాగే అర్జిద్ది, నాది, ఇద్దరిది అది. సో ఏం మర్చిపోకుండా పెట్టుకున్నాను అని అనుకుంటున్నాను. యా, చార్జర్స్ ఒకటి ఉంటే చాలు, మిగతా అన్నీ పని అయిపోతుంది. సో నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేము బెంగళూరు వెళ్ళే ముందు రోజే మొత్తం హౌస్కి ఏమేమి కావాలని చెప్పేసి నోట్ చేసి పెట్టుకున్నాము. మా ఇంటీరియర్ డిజైనర్ వచ్చి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో మనం ఎప్పుడైనా ఇంటికి ఏమేమి కావాలి అని వెళ్ళేటప్పుడు ముందే ఎప్పుడైనా నోట్ చేసుకొని వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఏదైనా తక్కువ వచ్చినా లేదంటే ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి నా సజెషన్ అయితే ఖచ్చితంగా నోట్ చేసుకొని వెళ్ళండి అనే చెప్తాను. సో మేము ఇక్కడ నంది ఉపచార్లో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నేను ఎక్కువ వెళ్ళేటప్పుడు షూట్ చేయలేదు, మ్యూజిక్ వింటూ వెళ్ళిపోయామన్నమాట. అలాగే సో యా, ఇక్కడ డైరెక్ట్ మేము యూరో వరల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర. బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది, మైసూర్ రోడ్లో వస్తుంది. సో డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. యూరో వరల్డ్కి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ కొంచెం రైట్ సైడ్కి మనకు యూరో, నాకు నేమ్ సరిగ్గా గుర్తు రావట్లేదు, యూరోది ఒకటి వస్తుంది. సో ఆ షాప్లో ఏంటంటే డోర్ హ్యాండిల్స్ కానీ నాబ్స్ కానీ ఇలా చాలా ఉంటాయి. నేను వాళ్ళది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేమ్ అది మెన్షన్ చేసి ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలంటే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియోలో చెప్పే ఏ షోరూము స్పాన్సర్డ్ కాదండి, ఐ విష్ ఇట్ వాజ్, ఎందుకంటే బాగా ఎక్స్పెన్సివ్ కదా అందుకని చెప్పేసి. సో అన్నీ మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నవే. మేమేం కొన్నాము, ఎక్కడ కొన్నాము మీకు ఇన్ఫర్మేషన్ నేను ఎప్పటిలాగే ఇస్తూ ఉంటాను కాబట్టి అలాగే ఈ వీడియోలో కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఎస్టర్డే వీడియో పెట్టిన దానికి కాంపెన్సేషన్గా ఫ్రైడే కూడా నేను వ్లాగే, ట్రావెల్ వ్లాగ్ ఎస్పెషల్లీ పెడదాం అనుకొని ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. యా, కమింగ్ బ్యాక్ ఫర్ షాపింగ్ పర్పస్. సో మెయిన్ ఏంటంటే ఫస్ట్ డోర్ది మనకు వస్తుంది కదా హ్యాండిల్, అది సెలెక్షన్ అయిపోతే ఫస్ట్ మెయిన్ పార్ట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ దానికోసం సెలెక్ట్ చేసామన్నమాట. మీకు చిన్న చిన్న గ్లిమ్స్ ఇస్తాను ఏం సెలెక్ట్ చేశాను ఏంటి అని చెప్పేసి. మొత్తం అంతా అయిపోయే వరకు మనకి హౌస్ అవుట్కమ్ వచ్చే వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థం అవ్వదు అనమాట సరిగ్గా. ఫస్ట్ అయితే నాకు ఈ రోజ్ గోల్డ్ కలర్ది చూస్తున్నారు కదా, అది కొంచెం నచ్చింది కానీ అదైతే తీసుకోలేదు. ఫైనలీ అక్కడున్న సెక్షన్లోనే ఒకటి తీసుకున్నాము. మేబీ నేను దాన్ని క్లియర్గా దగ్గర నుండి క్లిప్పింగ్ షూట్ చేశానా లేదో తెలీదు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సర్ప్రైజ్. అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ ఏంటంటే ఎందుకు ఇలా ముందే బాగుంది కదా అలా చాలా థాట్స్ వస్తాయి. కానీ అంతా అయిపోయిన తర్వాతే మనకు అవుటర్ లుక్ అనేది చాలా బాగుంటుంది. యా, మనకు ఆ హ్యాండిల్స్ తర్వాత మేము నాబ్స్ తీసుకున్నాము. నాబ్స్ ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్స్ పెట్టించుకున్నాం కదా, సో ఆ డ్రార్స్కి గ్యాప్ పెట్టించుకుంటే డస్ట్ వెళ్తుంది అన్న ఒక ఉద్దేశంతో నాబ్స్ అయితే బెటర్. హ్యాండిల్స్ కూడా పెట్టించుకోవచ్చు, ఇట్స్ అప్ టు యువర్ విష్. మాది మొత్తం ప్లెయిన్ కాబట్టి నాబ్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయని చెప్పేసి నేను నాబ్స్ కొంచెం గోల్డ్ అండ్ రోజ్ గోల్డ్ సార్ట్ ఆఫ్ కలర్లో ఉన్నవి తీసుకున్నాను. క్రిస్టల్వి తీసుకున్నాను. సో క్రిస్టల్ వచ్చేసి ఇక్కడ ప్రైజెస్ని బట్టి ఉంటాయి. సింగిల్ పీస్ 2000, 3000, 4000 అలా మనం పెట్టే కాస్ట్ బట్టి ఉంటాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ నాకు అంత సరిగ్గా గుర్తులేదు, మేబీ 1000 or 500, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ నేను తీసుకున్న పీస్ వచ్చేసి సింగిల్ పీస్ 2000 నాకు నేను తీసుకున్న ఒకటే ప్రైజెస్ బాగా గుర్తున్నాయి. మిగతావన్నీ మనం వాళ్ళతో మాట్లాడుకోవాలి. తర్వాత మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఏమైనా డిస్కౌంట్ రావచ్చు రాకపోవచ్చు, ఐ కాంట్ గ్యారంటీ ఎనీథింగ్. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయన్నమాట. కానీ ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కొన్ని ఉంటాయి, వాటి మీద తగ్గిస్తారో తగ్గించారో నాకు కూడా తెలీదు. నేను ఈ వ్లాగ్లో ఎక్కువ ప్రైస్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కూడా పర్టికులర్గా ఐడియా లేదు ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. అండ్ మేము బల్క్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ అస్. సో ఇక్కడ నాబ్ సెలెక్ట్ చేస్తున్నాము, మొత్తం అజిత్ లిస్ట్ డౌన్ చేసుకున్నాడు ఎన్ని బెడ్రూమ్స్కి ఏవి కావాలి, వాష్రూమ్స్లోకి ఏవి కావాలి అని చెప్పేసి. సో దాని ఆర్డర్ బేస్ మీద మేము వెళ్తున్నాము. నేను ఫస్ట్ ఈ బ్లాక్ది అనుకున్నాను, కానీ ఇది నాకు మరి అంత ఎలిగెంట్గా అనిపించలేదు. సంథింగ్ యాంటిక్కి దేవుడి రూమ్లో అయితే యాంటిక్వి బాగుంటాయి అని చెప్పేసి చాలా టైం పట్టిందండి. ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. లోకల్ ఐ మీన్ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే నిజంగానే చాలా ప్లస్, బికాజ్ అక్కడే ఉంటారు, త్వరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు కాబట్టి. 2 days స్టే చేయడానికి కూడా రీజన్ అదే, ఎందుకంటే ఒకటే రోజే మొత్తం అంతా స్ట్రెస్ అవుట్ అయిపోయి మళ్ళీ అదే రోజే రిటర్న్ వెళ్ళడం అంటే అవ్వని పని కదా. అండ్ లాక్స్ కూడా సెలెక్ట్ చేయాలి, ఇలా చాలా చాలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇల్లు కట్టడం ఇంత కష్టం అని చెప్పేసి నాకు ఇప్పటి వరకు తెలీదు. అది కూడా మాది ఇంకా రెనోవేషనే, ఫస్ట్ నుండి కట్టే వాళ్ళకైతే ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది. మేము 5 years బ్యాక్ కట్టినప్పుడు అంతా డాడీనే చూసుకున్నారు కాబట్టి మాకు పెద్దగా ఐడియా లేదు ఏది ఎక్కడ తీసుకురావాలి ఎంత కష్టం ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మేము చూస్తున్నాము, అంటే ఇష్టంగానే వెళ్ళాను అనమాట. నాకు చూడడం చాలా ఇష్టం, ఎక్కడెక్కడ ఏముంటాయి ఎలా అనేది ఈ ప్రాసెస్ అంతా నాకు చాలా ఇష్టం అనమాట. అందుకోసం నేను కూడా వెళ్ళాను. అండ్ యా ఇక్కడ మాకు కావాల్సినవి మ్యాక్సిమం దొరికాయి, అన్నీ మేము ఒకటే రోజే తీసుకురాలేదు. అవైలబుల్లో ఉన్నవి మనకు అదే రోజే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. మనకు అవైలబుల్లో లేనివి మన లొకేషన్ని బట్టి 1-2 daysలో వాళ్ళు మనకు షిప్పింగ్ అయితే చేసేస్తారు, దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. సో అవైలబుల్లో లేనివి మేము తీసుకొచ్చేయండి అని చెప్పామన్నమాట, ఇంటికే వాళ్ళు డెలివరీ చేస్తామని చెప్పారు. ఇక్కడ ఒక 20%, 30% షాపింగ్ అయిపోగానే నాకు అసలు కాళ్ళు పెయిన్ వచ్చేసాయి అనమాట, ఎందుకంటే నిల్చొని సెలెక్ట్ చేస్తూ ఉండాలి కదా. సో అంటే చైర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే కూర్చోవచ్చు, ఓపిక లేని వాళ్ళు జస్ట్ అలా కూర్చొని. కాఫీస్ అయితే ఆ రోజు ఆ పర్టికులర్ డే తాగినన్ని కాఫీలు టీలు ఎప్పుడు తాగలేదనమాట. అజిత్ వాళ్ళు అయితే 5 తాగుంటారు, బికాజ్ వెళ్ళిన ప్రతి చోట కాఫీ టీ అనేది మనకు ఇస్తూనే ఉంటారు కదా. నేనైతే ఒకసారి తాగాను, నేను మరీ ఎక్కువ సార్లు కూడా తాగలేను కాబట్టి. సో కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఒక 5 minutes అట్లా కాఫీ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఏమైనా మిస్ అవుతున్నామా అనేది ఆలోచిస్తూ ఉన్నాము, ఇంకా ఎక్కడికైనా కావాల్సి వస్తాయా అని చెప్పేసి. సో కిచెన్లో మేము ఏం చేసామంటే డ్రాస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి కౌంట్ చేసుకోలేదు, సో కిచెన్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నాము. ఎవరో ఫ్యూ మెంబర్స్ అడిగారనమాట, అక్క కిచెన్లో కూడా చేంజ్ చేస్తున్నారా అని చెప్పేసి. అవునండి, కొంచెం పేస్టల్ కలర్స్ లాంటివి తీసుకుందాం అనుకుంటున్నాము. సో దానికి తగిన డ్రాస్కి మనకు హ్యాండిల్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. నిజంగానే ఇక్కడ కలెక్షన్ నిజంగా చాలా నచ్చింది నాకైతే, నచ్చిందంటే నచ్చింది అని చెప్తా. ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఒక్క షోరూమ్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాము, మా డిజైనరే తీసుకెళ్లారనమాట. అండ్ చాలా మెంబర్స్ డిజైనర్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు, నేను కావాలని ఇప్పుడే ఇవ్వట్లేదు, బికాజ్ అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే ఇతను ఒకవేళ మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటే తెలిసింటుంది ఆల్రెడీ. ఇప్పటికే అనంతపూర్ అంతా ఒప్పుకున్నారనమాట, మ్యాక్సిమం వీళ్ళే చేస్తూ ఉంటారు ఇక్కడ. అండ్ ఇప్పుడు కానీ నేను నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఇంకా మా ఇంటికి కూడా రారేమో వర్కర్స్ అని ఒక భయంతో ఇవ్వట్లేదు. ఖచ్చితంగా హౌస్ కంప్లీట్ అయ్యేటప్పుడు పక్కా ఇస్తానండి, డోంట్ వరీ. అండ్ వర్క్ అయితే అబ్సల్యూట్లీ ఫైన్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు తను కూడా. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్లో నేను వాల్పేపర్ లాంటిది ఏదైనా పెట్టించుకుందామా అని వెళ్ళాము, కానీ మాకు అంత ఎలిగెంట్ లుక్ రావట్లేదు అనమాట. సో వి జస్ట్ క్యాన్సల్డ్ ఇట్. చాలా చూసాము క్యాటలాగ్స్లో, ఏదైనా నచ్చుతుందేమో అని చెప్పేసి. నచ్చాయి నిజంగానే, చాలా బాగున్నాయి. అంటే ఇది మరి వేరే షాప్, నాకు షాప్ నేమ్ అంత గుర్తులేదు, నేను చెప్పాను కదా నాకు ఏదైనా నచ్చితేనే నేను దాన్ని నేమ్ కానీ ఏదైనా తీసుకుంటాను అని చెప్పేసి. సో అక్కడైతే మేము వాల్పేపర్స్ ఏం తీసుకోలేదు. This is our second location అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ వెన్నీర్ చూస్ చేసుకోవడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు కదా. సో ఇదేంటంటే బోన్ వివాన్ కలెక్షన్ అని చెప్పేసి ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్. ఇక్కడ మనకు ప్లేవుడ్ దొరుకుతుంది, వెనీర్ దొరుకుతుంది, చాలా ఉంటాయి. జస్ట్ లుక్ ఎట్ ది ప్లేస్, అసలు ఎంత బాగుంది కదా. నాకైతే భలే నచ్చింది ఆ డైనింగ్ టేబుల్ కానీ, వీళ్ళు జస్ట్ షోకేస్ చేయడానికి పెట్టారనమాట. నాకు ఆ ప్లేస్ అలాగే కాసేపు అలాగే ఉండిపోయి మొత్తం అంతా కాసేపు చూసి మంచిగా సెలెక్ట్ చేసుకొని వచ్చాము. సో వెన్నీర్ షీట్స్ మాకు కొంచెం ఎక్కువగానే కావాలి, అరౌండ్ 32 షీట్స్ అలా కావాలన్నమాట. అక్కడున్న ప్రతి ఒక్క వెన్నీర్ షీట్ చూసామండి మేము, అందులో నుండి మాకు కావాల్సిన మోడల్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నిజంగా ప్లేస్ చాలా బాగుంది కదా. మీకు నచ్చింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకైతే బాగా నచ్చింది. ఇఫ్ మీకు కావాలనుకుంటే వెన్నీర్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ దీంట్లో నాకు ప్రాఫిట్ లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే నాకు నచ్చిన ప్లేస్ గురించి. అండ్ దీని లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసి రండి, మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నాను. అండ్ అక్కడ మీకు ఒక ప్రొఫైల్ లైటింగ్ది కనిపిస్తుంది కదా, ఆ లైటింగ్ వచ్చేసి మేము బాబా ఫోటో ఉంది కదా ఇప్పుడు మన ఇంటికి, ఎవరైనా చూడకపోతే హోమ్ టూర్ చూడండి మీకు అర్థమైపోతుంది. సో అక్కడికి అని చెప్పేసి ఒక బార్డర్ లాగా పెట్టి వెన్నీర్ ప్రొఫైల్ లైటింగ్ పెట్టి సెలెక్ట్ చేయాలి అనుకున్నామండి. అండ్ ఇక్కడ వెన్నీర్ ఏంటంటే మనం చేసుకుంటాం కదా, ఆ చూస్ చేసుకున్న షీట్స్ అన్నీ వాళ్ళు బయట కనిపిస్తుంది, బయట సపరేట్ ఏరియా ఉందన్నమాట. ఆ ఏరియాలోకి తీసుకెళ్ళి మనకు పాలిష్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనేది కూడా చూపిస్తారు. అది ఎలా చూపిస్తారంటే మనకు వాటర్ స్ప్రే చేస్తారనమాట. ఆ వాటర్ స్ప్రే చేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆఫ్టర్ పాలిష్ ఎలా అయితే లుక్ వస్తుందో అలా కనిపిస్తుంది అనమాట. నేను ఫర్దర్గా మీకు చూపిస్తాను. అంటే నేను వాటర్ స్ప్రే చేసినప్పుడు వీడియో ఇంకా నేను షూట్ చేయలేదు అప్పుడు, బికాజ్ అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది. కానీ అప్పటికి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి వాళ్ళకి తెలియదు. సో నేను కూడా అప్పుడు అడగలేదు, మేము అప్పుడు చాలా బిజీగా ఉన్నాం వెన్నీర్ సెలెక్ట్ చేయడంలో. ఆ తర్వాత మొత్తం మాది బిల్లింగ్, ఆల్మోస్ట్ బిల్లింగ్ చేసేటప్పుడు నేను మళ్ళీ నిదానంగా మీకోసం వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను. ప్లేస్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, నాకైతే అన్నీ నచ్చింది. ఈ వ్లాగ్లో నేను తీసుకున్న ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన అన్ని ప్లస్ పాయింట్సే చాలా బాగా సెట్ అయ్యాయని అనుకోవచ్చు. ఎక్సెప్ట్ లైటింగ్, లైటింగ్ కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఓల్డ్ స్టాకే ఉందన్నమాట. అంటే లైటింగ్ ఈ షోరూంలో ఉండదు, మళ్ళీ అవెన్యూ రోడ్కి వెళ్ళామన్నమాట మేము. సో అక్కడ ఓల్డ్ స్టాకే ఉండడంతో మళ్ళీ హైదరాబాద్లో తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యాము. సో ఈసారి మేము వెన్నీర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామంటే లైట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే మా డాడీకి ముందు డార్క్ షేడ్స్ చూసి చూసి బోర్ కొట్టేసిందంట. అందుకని చెప్పేసి లైటర్ షేడ్సే సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ మేము సెలెక్షన్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ షోరూమ్ కొంచెం ఎక్స్క్లూజివ్ కాబట్టి కొంచెం ప్రైజెస్ హైగానే ఉంటాయని చెప్పచ్చు. మరీ హై ఉండవండి, ప్రైజెస్ బాగుంటాయి అండ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో యా, ఇది మీకు వేసిన తర్వాత మీకు ఎలాగో మన ఇంట్లో అర్థమవుతుంది లేదండి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ సొంత ఇల్లు ఉండడమే ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. మనం ఇంత రేంజ్లోనే పెట్టాలి, వెన్నీరే యూస్ చేయాలి అని ఏం లేదు. మా ఇంట్లో కూడా మేమేం మొత్తం వెన్నీర్ యూస్ చేయట్లేదు, డెకలోమ్ యూస్ చేస్తున్నాము. మెయిన్లీ పాలికోట్ ఉంటుందని చెప్పారనమాట. నాకున్న ఐడియా ప్రకారం పాలికోట్ ఎక్కువ యూస్ చేస్తున్నాము. సో పెయింట్స్కి మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, సో అదే ఆలోచిస్తున్నాం పెయింట్స్కి ఎంత టైం తీసుకుంటుంది, ఇంకా ఎంత లేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ యా, సొంత ఇల్లు నిజంగానే ఇట్స్ ఏ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఈ టేబుల్ ఏంటంటే ఇది చాలా స్పెషల్, యాక్చువల్లీ కావాలనే వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా. ఇది పిన్ని వాళ్ళకి మనం చేయించబోతున్నాము, ఎందుకంటే బయట నుండి తెచ్చేవి ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కదా మనకు. సో మేము ఏమనుకున్నామంటే పిన్ని వాళ్ళకు ఉన్న స్పేస్లో ఆ షేప్ని బట్టి కట్ చేసి ఒకటి తయారు చేపిస్తున్నాము. దాని అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను నేను. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండి. సారీ ఈరోజు నాకు షౌట్అవుట్స్ తీయడానికి, నేమ్స్ తీయడానికి అవ్వట్లేదు, బికాజ్ మీరే చూస్తున్నారు కదా ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంది అని చెప్పేసి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే, మీకు ఇది హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకండి 100Kకి దగ్గరలో ఉన్నప్పుడే చాలా స్లోగా చేస్తున్నారు, ప్లీజ్ త్వర త్వరగా చేసేయండి. అండ్ విల్ మేక్ ఇట్ 100K యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ యా, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ వెయిట్ ఫర్ అప్కమింగ్ బ్లాగ్, ఇట్స్ గోనా బి డబుల్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ టు షాపింగ్. నేను క్రేజీ షాపింగ్ చేశాను, ఏమేమి చేశాను, ఎక్కడ చేశాను అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ చూసేయండి.